సో ఈరోజు క్లాస్ని మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో క్లయింట్తో హ్యాండిల్ చేయగలరా, కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అయిందా, నేను హ్యాండిల్ చేయగలను ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని వితౌట్ ఎనీబడీ హెల్ప్. ఇది ఒక సెట్ అండి, ఇది ఒక వర్క్షాపు, ఇది ఒక వర్క్షాప్ చెప్పాను. ఈ వర్క్షాప్లో ఏముందండి టఫ్నెస్ చెప్పండి. జనరల్గా అకౌంటింగ్ రాకపోయినా నార్మల్గా ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్తున్నారు ఎస్ఏపి ప్రాజెక్ట్కి. ఇదే ఉంటుంది ఇంప్లిమెంటేషన్లో, రోల్ అవుట్లో కూడా ఇదే ఉంటుంది. ఇంప్లిమెంటేషన్కి రోల్ అవుట్ డిఫరెన్స్ నేను చెప్తాను, తర్వాత చెప్తాను, దాని గురించి ప్రాక్కర్లేదు. ఇంప్లిమెంటేషన్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు, రోల్ అవుట్లో కూడా ఇదే ఉంటుంది. అది బ్రాంచ్ ఆఫీస్, ఇది కార్పొరేట్ ఆఫీస్ ఆర్ హెడ్ ఆఫీస్, అంతే డిఫరెన్స్. ఇది ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసుకున్నారు, తర్వాత వర్క్షాప్లో ఫిస్కల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ డిసైడ్ చేసి జిఎల్ అకౌంట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం, తర్వాత గ్రూప్స్ని డిసైడ్ చేసాం, పోస్టింగ్ కీసు డాక్యుమెంట్ టైప్స్ స్టాండర్డ్, అంతే. మీరు హ్యాండిల్ చేయగలరా ప్రాజెక్ట్ని? 3 ఇయర్స్ ప్రొఫైల్ ఎక్స్పీరియన్స్ పెట్టిన ఈరోజు అప్లై చేశారు, జాబ్ వచ్చింది, మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, సోనీ ప్రాజెక్ట్ మీది క్లయింటు, హ్యాండిల్ చేయగలరా, కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయిందా? రవితేజ ఓకేనండి, లెట్స్ నెక్స్ట్ ఏం చేస్తామండి మనం? మనం ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాం, మీరు ట్రైనింగ్ నేర్చుకోవట్లేదు, నెక్స్ట్ ఏం చేస్తాం మనం? కాన్ఫిగరేషన్ కాదు సార్, ఎంఓఎం ప్రిపేర్ చేస్తాం. ఈరోజు మనం పాయింట్స్ తయారు చేసాం, మీ పక్కన ఎవ్వరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఎంఓఎంని ఎలా రాయాలి. ఈరోజు ఎంఓఎం వచ్చి జనరల్ లెడ్జర్ ప్రాసెస్లో నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంఓఎంలో ఈరోజు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రతి పాయింట్ టాపిక్ 15 మినిట్స్, ఎంఓఎం ఓన్లీ 5 మినిట్స్, అంతకు మించి చేయకూడదు. ప్రాజెక్ట్ ప్లేస్లో మీకు 1 అవర్ చేసుకోవచ్చు. స్లోగా ఉందండి, నేను సేవ్ చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్త అండి, ఇది ఎక్సెల్ షీట్ ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఈరోజు ఎంఓఎంలో ఎల్ అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు ఏం డిస్కస్ చేశారు క్లయింట్తో? సపోజ్ ఇండియన్ ప్రాజెక్ట్ లో ఉన్నారు, ఫైన్. ఏంటండి అదర్ కంట్రీస్ ఏమంటారండి? క్యాలెండర్ ఇయర్, క్యాలెండర్ జాన్ టు డిసెంబర్, కే ఫోర్ ఇన్ ద సెన్స్, ఫైన్ చేసాం మనం. నెక్స్ట్ ఏంటండి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్. రిటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ మ్యూట్లో పెట్టండి సార్ ప్లీజ్, మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టండి, అంటే మీకు డిస్టర్బెన్స్ అవుద్ది, అందుకండి, అందుకని లేదు. డిఫైన్ రీటైనింగ్ అకౌంట్, ఆఫ్టర్ దట్ డిఫైన్ అకౌంట్ గ్రూప్, డిఫైన్ ఏంటండి? ఇక్కడ అకౌంట్ గ్రూప్ దగ్గర కూడా బ్రీఫ్గా రాసుకోవాలంటే అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. డిఫైన్ రీటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్, డాక్యుమెంట్ టైప్ సార్. స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా ఉండకూడదండి, చేసేది కరెక్ట్గా చేయాలి. సో తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ టైప్, ఏంటండి డాక్యుమెంట్ టైప్? తర్వాత డిఫైన్ పోస్టింగ్ కేస్, ఫైన్. 40 డెబిట్ టు 50 క్రెడిట్, అంతే. మీరు ప్రిపేర్ ఏదే ఉంటుంది క్లాసులోనే వచ్చేసింది ప్రాక్టికల్గా, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇది మినిట్స్ ఆఫ్ మీటింగ్, ఒక్కళ్ళు మాట్లాడండి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ తయారు చేశారు, నెక్స్ట్ ఏంటండి? ఎవరికి మెయిల్ చేయాలి ఒకసారి, మెయిల్ డ్రాఫ్ట్ ఎలా చేయాలో చెప్పండి. సుధాకర్ గారు కానీ, రవితేజ గారు కానీ, ఎవరైనా మాట్లాడండి, అందరం మాట్లాడతాం. టూ జిఎల్ యూజర్స్ సార్, అండ్ సిసి వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్కి.
అండ్ మెయిల్ ఎలా చేయాలంటే హాయ్ ఆల్ ప్లీజ్ ప్లీజ్ ఫైండ్ ద ఎంఓఎం అటాచ్మెంట్ కైండ్లీ కన్ఫర్మ్ ఇట్ రిగార్డ్స్ రవితేజ. సో సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ కరెక్ట్. మీరు మెయిల్ 2:00 చేశారు, మార్నింగ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయింది, 2:00 మెయిల్ చేశారు, మెయిల్ క్లయింట్కి ఫార్వర్డ్ చేసినప్పుడు క్లయింట్కి మెయిల్ వెళ్ళింది, ఇంకా రెస్పాండ్ రాలేదు 2 అవర్స్ తర్వాత, మరి నెక్స్ట్ ఫర్దర్ తర్వాత వాళ్ళు 1 అవర్ తర్వాత FYI ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని అటాచ్మెంట్ మీరు చేసిందని చెక్ చేసుకుని మీకు రిటర్న్ చేస్తారు. ఎట్స్ ఇట్స్ కన్ఫర్మ్డ్ ఫర్ ఎవర్ యాక్షన్ ఎట్స్ ఇట్స్ కన్ఫర్మ్డ్. అలా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుందండి యూజర్స్కి మనకే. ఈ మధ్యలో ప్రాజెక్ట్ మేనేజర్ నేమ్స్ ఎందుకు ఉంటాయంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మన కన్సల్టెంట్స్ ఏం చేస్తున్నారు ప్రాపర్గా ఈరోజు, ఈరోజు ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఈరోజు మండే జూన్ 1 నిన్న అయిపోయింది, ఈరోజు జూన్ 2 అనుకోండి, మీరు టైమ్ షీట్ ఇస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. నిన్న ఏం చేశారు టైమ్ షీట్లో సింగిల్ లైన్ రాసుకోవాలి, ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే లంచ్ తర్వాత టైమ్ షీట్ని ప్రాజెక్ట్ మేనేజర్కి పంపించేయాలి. ఎవ్రీ వీక్ టైమ్ షీట్ ఉంటుందండి, టైమ్ షీట్ అన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ కలెక్ట్ చేసుకుని క్లయింట్కి పంపిస్తాడండి, క్లయింట్స్ చెక్ చేసుకుని ఈ మంత్ ఎండ్లో బిల్లింగ్ రైట్ చేస్తారు. అలా SAP ప్రాజెక్ట్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో. ఓకేనండి, టైమ్ షీట్ ఫార్మేటు, టైమ్ షీట్ ఎక్సెల్ షీట్ అనేది ప్రాజెక్ట్ మేనేజర్ ఇస్తాడు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైమ్ షీట్ ఉండొచ్చు, టెంప్లెట్ అది ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర ఉంటాయి కాబట్టి మీకు వెళ్ళిన వెంటనే టైమ్ షీట్ని పంపిస్తాడు. అది మీరు డెస్క్టాప్ మీద పెట్టుకుని ఈరోజు మండే 8:00, 9:00 to 6:00 ఏం చేశారు, 2 లైన్స్ ఈరోజు చేసిన వర్క్, అలా ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే లంచ్ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ సాధారణంగా 3:00 ఎగ్జిట్ అయిపోతారు ఫ్రైడే ఆల్మోస్ట్. సో ఫ్రైడే మీకు లంచ్ తర్వాత ఫార్వర్డ్ చేశారు ప్రాజెక్ట్ మేనేజర్ అన్ని సేవ్ చేసుకుని అయిపోతాడు. యూఎస్ క్లయింట్స్లో అయితే కనుక ఆల్మోస్ట్ 3 తర్వాత ఉండరండి ప్రాజెక్టుల్లో, ప్రాజెక్ట్ మేనేజర్ ఎగ్జిట్ అయిపోతారు. సపోజ్ చాలామంది బెంగళూరు నార్త్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, హైదరాబాద్ తర్వాత బెంగళూరులో ఢిల్లీ వాళ్ళు పనిచేస్తారు, మళ్ళీ ఫ్రైడే నైట్కి లంచ్ ఫ్లైట్కి వెళ్ళిపోతారు. ప్రాజెక్ట్ మేనేజర్ కామన్గా ట్రావెల్ చేస్తూ ఉంటారండి యూఎస్లో అంతే, ఫ్రైడే నైట్ ఫ్లైట్ ఎక్కుతారు, 1 వీక్ మీటింగ్స్ ఉంటాయి, మళ్ళీ బ్యాక్. ప్రాజెక్ట్ మేనేజర్స్ జనరల్గా 10 ఇయర్స్ బిజినెస్ వీసా ఉంటుంది. సో అట్లా ప్రాజెక్ట్స్ ట్రావెల్ జరుగుతూ ఉంటాయి, ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి, మనం చేయవలసిన యాక్టివిటీస్ అట్లా ఉంటూ ఉంటాయి ప్రాజెక్ట్స్లో అన్నీ కూడా. ఓకేనండి, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామండి, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అసలు ఎందుకు ఎంఓఎం ని ఎవ్రీడే మెయింటైన్ చేయాలి మేడం, ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆన్ దట్ ఎనీబడీ ఎల్స్? లీగల్ ప్రూఫ్ మేడం, చెప్పండి చెప్పండి, ఒకళ్ళొకరు మాట్లాడండి సార్, అందరూ లీగల్ ప్రూఫ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంటే మనం ఏం డిస్కస్ చేసాం క్లయింట్ తో అనేది ఒక ప్రూఫ్, లీగల్ ప్రూఫ్. ఎందుకంటే క్లయింట్ చాలా స్మార్ట్ గా మేము చేయలేదు అనొచ్చు ఏదైనా మిస్టేక్ అయితే ప్రాజెక్ట్ లో. అదే కాకుండా ఇంకొక స్పెసిఫిక్ రీజన్ కూడా ఉంది, ఏంటండి అది? ప్రాజెక్ట్ మేనేజర్ మన మీటింగ్స్ లో అటెండ్ అవ్వడం, మరి ప్రాజెక్ట్ మేనేజర్ మనం ఏం చేస్తున్నామో ప్రాజెక్ట్ మేనేజర్ చూపెట్టాలి కదా. ఓకే, మనం ఏ రోజుకి ఆ రోజు డైలీ యాక్టివిటీస్ని డిస్కస్ చేస్తున్నప్పుడు క్లయింట్ సమ్ పాయింట్స్ మిస్లీడ్ చేయొచ్చు. సో ఎన్ని ప్రూఫ్లు అండి లీగల్ ప్రూఫ్, ఎన్ని ఎంఓఎంస్ ఉంటాయండి ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో? 70+ ఉంటాయండి అప్రాక్సిమేట్లీ. ఎందుకు 70+? 3 మంత్స్ 63 వర్కింగ్ డేస్ పర్ మంత్, 21 వర్కింగ్ డేస్. మళ్ళీ సమ్ టైమ్స్ మీటింగ్స్ ఈవినింగ్ టైంలో కాన్ కాల్ తీసుకుంటారు ఏదైనా ఇష్యూ ఉంటే. అది ప్రతిరోజు మనం చేసిన రిక్వైర్మెంట్ గ్యాదరింగే కాకుండా క్లయింట్తో ఏ విధమైన డిస్కషన్ చేసినా కూడా మనం ఎంఓఎం ప్రిపేర్ చేయాలండి ప్రాజెక్ట్లో. దట్ ఈస్ యూజ్ ఆఫ్ ద ఎంఓఎం. ఎంఓఎం చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి. SAPలోనే కాదు ఏ కార్పొరేట్ కంపెనీస్లో అయినా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఎంఓఎం మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసిన ఎంఓఎంకి నెక్స్ట్ స్టేజ్ ఏంటండి, నెక్స్ట్ స్టెప్? ఎందుకు బ్లూ ప్రింట్ చేయాలి, అసలు బ్లూ ప్రింట్ అంటే ఏంటి?